Prestige Developers Vari Aroma Valley lo ati takkuva pettubadito ekkuva farmland near Sadasivapeta. Welcome to SumanTV. Nenu mee Navin. Prastham manam Medchal niyojakavargamlo unnamu. Ikkada rendu partyla madhya pradhananga poti aithe kanapadta undi. BRS adhe vidhanga Congress mari prajalu ikkadi prajalu ye party vaipu moggu chupe vidhanga unnaru varini adigi telusukone prayatnam cheddam. Ippudu vachesesi manamu prati galli Medchal ki sambandhinchi దాదాపుగా 4-5 మండలాలు ఉంటే ఆ మండలాల్లోని ప్రతి గ్రామాన్ని కూడా మనం సుమన్ టీవీ అయితే సందర్శిస్తుంది. అక్కడ ప్రజల అభిప్రాయం తెలుసుకుంటుంది. ఇది వచ్చేసేసి జెన్యున్గా ప్రజల వద్దకే మనం వెళ్ళేసేసి ఈ ఇంటర్వ్యూ అయితే మేము చేస్తూ ఉన్నాం. ప్రజా అభిప్రాయం అయితే తెలుసుకుంటా ఉన్నాం. ఈసారి ఇక్కడ మేడ్చల్లో ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటా ఉన్నారు? మల్లారెడ్డి వచ్చి ఇప్పటి వరకు ఏం పనులు చేయలే, మాకు ఏం ఉపయోగం చేయలే. ఉన్న రేషన్ కూడా తీసేసిండు, వచ్చేది కూడా రాకుండా చేసిండు. అడిగామండి ప్రభుత్వం మీద మేమేం చేస్తాం? అందరికి ఇస్తుంది కదన్నా. ఖాళీ రైస్ ఒక్కటే ఇస్తున్నాడు. చక్కెర బంద్ చేసిండు, గ్యాస్నే బంద్ చేసిండు, నూనె బంద్ చేసిండు, సబ్బులు బంద్ చేసిండు. ఈ ప్రభుత్వం వచ్చి ఏదో చేస్తాను, మేము ఆ ప్రభుత్వానికి మోసపోయినాము. ఇన్నవా మల్లారెడ్డి వచ్చి మాకు ఏం ఉరగబెట్టింది ఏం లేదు. ఈసారి ఇక్కడ ఎవరు గెలిస్తే మీకు న్యాయం జరుగుతుంది? మేము వజ్రేష్ యాదవ్ వస్తాడని మేము అనుకుంటున్నాం. ఓకే, ఆయన గెలిస్తే మరి మీకు న్యాయం జరిగే విధంగా ఉంటుందా? ఇక్కడ న్యాయం జరుగుతుంది. ఆయన కష్టపడ్డాడు, కష్టం తెలుసు, సుఖం తెలుసు ఆయనకు. ఇన్నవా కష్టపడే పైకి వచ్చిండు ఆయన. ఇన్నవా అన్ని ఆయన కూడా కష్టపడ్డాడు కదా. మల్లారెడ్డి గారు పాలమ్మారు, పూలమ్మారు. మల్లారెడ్డి కష్టపడ్డాడు అంటే కష్టపడ్డాడు, గడ్డి కోట్లకు ఉంటాడు సార్. 1000 కోట్లకు ఉంటాడు. ఇన్నవా మన కష్టం చేస్తున్నాం, మనం 1000 కోట్లు సంపాదించలేము. 24 అంటే అందరూ కష్టపడుతున్నాం. మరి మనం ఏం సంపాదించలేము? మరి ఆయనకైతే అంతకన్నా మా ఆయనకి ఎంత వచ్చినాయి? కష్టపడ్డానికి దాని విలువ తెలుస్తుంది. మాటలు మాట్లాడంగానే పనులు కావు. కష్టపడ్డానికి దానికి వ్యాలీ. ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఉందన్న? మొత్తంలో రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ వస్తుంది. అన్న నమస్తే అన్న, మీ పేరున? బలరామ్ అన్న. మీరేం చేస్తారు? మేము రిజిస్టర్ చేసాం. ఓకే ఓకే అన్న, ఇక్కడ చాలా వరకు మనం చూస్తే ఈసారి ఇద్దరి మధ్య పోటీ కనపడతా ఉంది, మల్లారెడ్డి వజ్రేష్ యాదవ్ అన్నట్టు. సో ఆ ఇద్దట్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలిచే విధంగా ఉంది? వజ్రేష్ యాదవ్ గెలుస్తాడు. ఓకే, ఎందుకన్నా? మన లోకల్ క్యాండిడేట్ కదా. ఓకే, మల్లారెడ్డి గారు అతను గెలవడండి. నాన్ లోకల్ అవుతారా ఆయన? అట్లేం ఉండదు, మా తానం ఎక్కువ కాంగ్రెస్, మల్కా జిల్లా కాంగ్రెస్. అంటే ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు కదా, లోకల్ నాన్ లోకల్ అనేది కాదు. ఇప్పుడు ఆయన మంత్రి అంటే నీకు రాష్ట్రానికే మంత్రి, మరి నాన్ లోకల్ ఎట్లయితారు? అట్లేం లేదు, ఇక్కడ పనులు కావాలేమని మేమందరం కాంగ్రెస్ కేదామనుకుంటున్నాం ఈసారి. ఓకే, పనులు కావట్లేదా ఇప్పుడు? బీఆర్ఎస్ రావట్లేదు. ఓకే, మరి వజ్రేష్ యాదవ్ గారు గెలిస్తే పనులు ఏ విధంగా ఉన్నాయా? పనులు చేస్తాడండి, కంపల్సరీ చేపిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఉంది? కాంగ్రెస్ వస్తుంది ఇక్కడ. ఎందుకన్నా, మేము చాలా వరకు దళిత మంది ఇచ్చాము, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తూ ఉన్నాము, ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా, కళ్యాణ లక్ష్మి కావచ్చు, మహిళలకు. మాకు ఇంతవరకు ఏ పథకాలు రాలేదండి ఇక్కడ. ఓకే ఓకే, మా ఎస్సీ పసుల రాలేదా? ఎస్సీనా మీరు? మరి దళిత బంధు ఎందుకు రాలేదు? అడగలేదా? అడిగినాం కానీ ఎవరికి రాలేదు ఇంతవరకు. ఇంతవరకు ఒక్కటి కూడా రాలేదు మా బస్సు. ఈసారి ఎన్నికలు వస్తూ ఉన్నాయి కదా, ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? అంటే ఇక్కడ మీకు సంబంధించి మల్లారెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా వజ్రేష్ యాదవ్ అలియా జంగ యాదవ్ గారు ఉన్నారు. ఇద్దట్లో వచ్చిన బతికిన ముఖం చూసిపోతాడు బిడ్డ. మల్లారెడ్డి వస్తాడా బిడ్డ ముఖం చూస్తాడా? ఈ ఓట్లు అప్పుడు వస్తాడు పోతాడు మల్లారెడ్డి. ఈ జంగయ్య మేము చచ్చిపోతే చూసి నమస్తే పెట్టిన 10 రూపాయలు పెట్టిపోతాడు బిడ్డ. గది నమ్మినాం మేము బిడ్డ. మేము పండుగలు పబ్బాలు అయితే ఆకలి ధూప బిడ్డ అని పోతే కూడా పెద్ద బంతల ముఖం చూస్తాడు ఆయన. ఆయన నా కొడుకు, ఆయన కూడా మంది గారు చేస్తాడు బిడ్డ. ఆయన కాదవా, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవన్నీ మేము ఇస్తా ఉన్నాం కదా, ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు అంటా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మరి మీకు వచ్చినా దళిత బంధు కానీ అంటే మీరు అర్హులేనా? అంటే రాలేనా? ఎందుకు అడగలేదా మీరు? అడుగుతూనే ఉన్నాం, పెడతానే ఉన్నాం బిడ్డ. అప్లికేషన్ పెట్టి కానీ వస్తాయి అంటారు, వస్తలేవు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, ఇయ్యలేదు నాయన. ఇయ్యలేదు నా బిడ్డకి. ఇప్పుడు పెళ్లి అయ్యి 2 సంవత్సరాలు. కళ్యాణ లక్ష్మి ఇయ్యలేదు బిడ్డ, రాలేదు 2 సంవత్సరాలు. ఏది ఎందుకు? కాగితాలు రాసుకపోయినరు, సైన్ తీసుకుపోయినరు, మరి ఎక్కడ కట్టు చేసిండ్రు? ఏమిటి ఇల్లు అంటే ఇల్లు అప్పు చేసి కట్టి బయట ఉన్నారు బిడ్డ, అప్పులు కట్టలేదు. అంటే సొంత ఇల్లు ఉంది అని చెప్పేసి రాలేదు? కిరాయికే ఉన్న బిడ్డ నేను ఇలా రూమ్ లో. 3000 కిరాయికి ఒకటే రూమ్ చూడరు నాయన నాకు. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటది అనుకుంటా ఉన్నావు? అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్? కాంగ్రెస్ రావాలి బిడ్డ. ఓకే ఓకే, చూద్దాం. ఎందుకంటే నిజంగా అవజెప్పే మాటలు వింటే కూడా ఆశ్చర్యంగా ఉంది, బాధాకరంగా ఉంది. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఒకవేళ వీళ్ళ కొడుకులు ఏదైనా జాబ్ చేసినా లేదంటే వాళ్ళకు సొంత స్థలాలు పొలాలు ఉన్నా కూడా ఈమె సపరేట్గా ఉంది. సో ఒకవేళ
ఈమెను దృష్టిలో ఉంచుకోనైనా ప్రభుత్వం పింఛన్ అన్న వస్తుందా నీకు? 2000 వస్తుంది. పింఛన్ అయితే వస్తా ఉంది, పింఛన్ వరకు వస్తా ఉంది. దళిత ఇప్పుడు దళిత బంధు రావట్లేదు, మా కూతురికి పెళ్ళైనప్పుడు కళ్యాణ లక్ష్మి రాలేదు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు అది కూడా రాలేదు. కనీసం కొడుకులకు కిరాయి కూలి. సరే వా, ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు మరి కాంగ్రెస్ వస్తే ఈసారి మరి నీకు అనుకున్నట్టుగా దళిత బంధు కళ్యాణ లక్ష్మి తర్వాత ఇవన్నీ వస్తాయా? రావాలి బిడ్డ, వస్తేనే మంచిగా. నేను వస్తే చూద్దాం. చాలా చాలా వరకు ఏంటంటే ప్రజల్లో దాదాపుగా ఎన్నికలు సమీపించే సమయానికి ఇంకా దాదాపుగా 10 రోజుల సమయం ఉంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వాళ్ళ స్వరంలో మార్పు అయితే మనం గమనిస్తూ ఉన్నాము. ఒకప్పుడు ఇదే మేడ్చల్లో మనము ఒక 2 వారాల కిందట వచ్చాము, అప్పుడు కూడా ప్రజల అభిప్రాయం తీసుకున్నాం. అప్పుడు వచ్చేసేసి ఒక మిక్స్డ్ టాక్ వచ్చింది మనకి. ఇప్పుడు పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీనే రావాలి, కాంగ్రెస్ పార్టీ వస్తేనే న్యాయం జరుగుతుంది. అది ఒకవేళ అంటే కొద్దిమంది జంగయ్య గారి పేరు, వజ్రేష్ యాదవ్ గారి పేరు చెప్తా ఉన్నారు, కొద్దిమంది మాకు వ్యక్తితో సంబంధం లేదు, పార్టీ వస్తే చాలు, ఆ పార్టీ తరపు నుంచి ఎవరు పోటీ చేసినా అభ్యర్థి ఎవరున్నా సరే మేము ఓటు వేస్తామని చెప్పేసి కొద్దిమంది అంటా ఉన్నారు. చూద్దాం మరి ఎన్నికల సమయంలో ప్రజలు ఏ విధంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఒకవేళ వేరే పార్టీ వాళ్ళు వచ్చి మీకు డబ్బులు ఇస్తారా? ఆ డబ్బులు ఇస్తే మీరు ఆ డబ్బులు తీసుకొని వాళ్ళకు ఓటు వేస్తారా? మరి ఇప్పుడు ఎందుకంటే అవ్వ, ఇప్పుడు ఎన్నికల సమయంలో ఈసారి ఖర్చు ఎంతైనా భారీ ఖర్చు పెట్టైనా సరే గెలవాలని అన్ని పార్టీలు తహతహలు ఆడుతూ ఉంటాయి. వాళ్ళు వచ్చి 1,000, 2,000, 5,000 ఇస్తే 2,000 కాదు, వాళ్ళు 10,000 ఇచ్చిన ఇంతవరకు నేను నా కోటు వచ్చిన సందికి ఇదే ఇష్టం బిడ్డ. నువ్వు నమ్ము, నమ్మకపోతే నువ్వు సాటికి అనుకో, మొక్క నా గ్యాస్ లేక ఒక కట్టెలు తీసుకుని వండుకుంటున్నాను నేను. ఆడ మొత్తానికి 10,000 ఇచ్చినా సరే నువ్వు మాత్రం కాంగ్రెస్ రావాలనుకుంటా ఉన్నావు. ఓకే ఓకే అమ్మ, నమస్తే అమ్మా. నీ పేరు? జ్యోతి అన్న. అమ్మా ఎట్లమ్మా, హౌస్ వైఫ్ అయినా ఏమన్నా? హౌస్ వైఫ్, ఏం జాబ్ చేయను. ఓకే ఓకే కదమ్మా, ఎట్లా ఉంది ఇప్పుడు? మనం కేసీఆర్ గారి పాలన చూసాం కదా, 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు వస్తా ఉన్నారు. ఏ పార్టీ ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటా? కాంగ్రెస్ రావాలన్న. కాంగ్రెస్ వస్తేనే మంచిగా చేస్తుంది. కాంగ్రెస్ ఈ టీఆర్ఎస్ వచ్చి ఏం చేయలేదు, రైతు బంధు ఇవ్వలేదు, ఏం చేయలేదు, ఇల్లు కట్టిస్తున్నాడు, ఇల్లు వాళ్ళందరికీ కూడా మేము పెద్దపీట వేసామని చెప్తా ఉన్నారు కదా, ఏం చేయలే. మాకైతే ఏం చేయాలన్న, చేసిన వాళ్ళకి చేసిండేమో కానీ గృహరక్షి ఇట్లా ఏం రాలే, మాకు ఏం లేదు. మా ఇల్లు చూడండి ఒకసారి, గూలిపేటట్టు ఉంది. ఆ ఇల్లు కట్టిస్తున్నాడు, ఇల్లు ఇట్లా కట్టియలేదు. కేసీఆర్ వస్తే వేస్ట్. డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నారు కదా, మీరు అర్హులేనా దానికి? చూసి వేయరు, ఇట్లా చూసి వేయరు, ఏం పట్టించుకుంటలేరు, వస్తుంది వస్తుంది అన్నారు. స్థలం ఇది సొంత స్థలం? సొంతమే. ఓకే, ఇల్లు కట్టుకోవడానికి కూడా సొంత స్థలం ఉన్న వాళ్ళకి, జాగా ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తాను? డబ్బులు ఇస్తాను, డబ్బులు ఇట్లా ఇవ్వలే ఇప్పటి వరకు. అస్సలు ఇవ్వలే. అంటే అర్హులేనా? అంటే ఏం చేస్తా ఉంటారు మీ భర్త గారు? కానీ మున్సిపాలిటీ లో డ్యూటీ చేస్తాను. మున్సిపాలిటీ గవర్నమెంట్ లేదు. ఓకే, ప్రైవేట్ ప్రైవేట్ లోనే చేస్తాడు. ఓకే, అందుకోసం అంటే రీజన్ ఏమన్నా చెప్పారా? అది ఏం చెప్పలేదు, కానీ ఇస్తా అన్నారు, కానీ ఏం పైసలు ఇవ్వలేదు. రైతు బంధు కాదు, మాకు ఏది రాదు అసలు. ఏంటంటే మామూలుగా ఎస్సీ దళితుల ఎస్సీ? ఓకే, ఇప్పుడు దళిత బంధు వస్తుంది ఇస్తున్నాము అనేసి అన్నారు కదా, మీకు వచ్చిందా? మాకు రాలేదు, రాలేదు, అస్సలకే రాలేదు. ఇల్లు ఇట్లా చాలా సార్లు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కట్టిస్తాము, ఇల్లు కూలిపేటట్టుంది, ఎట్లుంటారో, చిన్న పిల్లలు ఉన్నారు అన్నారు. కానీ మాకైతే అసలు, ఎందుకంటే ఒకసారి జస్ట్ అట్లా కెమెరా విజువల్స్ బయట నుంచి మనం చూపించండి, ఈ దంతలతో ఇండ్లన్నీ కూడా మనకి గోడలు నెరలు వచ్చేసేసినాయి, దంతలు కూడా మొత్తం ఇదైపోయింది, చిన్నపిల్లలు ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళకైనా సొంత స్థలం ఉంది కాబట్టి, సొంత స్థలం ఉన్నప్పుడైనా ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చి ఉంటే బాగుండేదేమో. సో చూద్దాం అక్క, ఎందుకంటే ఇప్పుడు మంత్రి అదే అమ్మా, అదే ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి గారు ఏకంగా చెప్తా ఉన్నారు కదా, ఆయన నేను చాలా వరకు మన నియోజకవర్గం ఏం చేయలే అన్న, ఏం చేయలే ఆయన. ఈసారి కాంగ్రెస్ వస్తేనే మంచిగా ఏదన్నా పట్టించుకుంటారు, ఏదన్నా చేయగలుగుతాం, కానీ ఈ టీఆర్ఎస్ వస్తే మాత్రం వేస్ట్. నిదానంగా ప్రజల మాటల్లో అయితే భారీ మార్పు కనపడుతూ ఉంది. గతంలోకి ఇప్పటికీ చాలా వరకు కూడా మహిళల్లో ముఖ్యంగా మనం చూస్తే, ఎందుకంటే మహిళా ఓటర్లే చాలా కీలకము. మహిళా ఓటర్లు వచ్చేసేసి వాళ్ళు ఎక్కువ శాతం ఏ పార్టీ వైపు ఉంటుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ముందు నుంచి ఒక నానుడు ఉంది. మరి ఇప్పుడు చూస్తే ఈ మేడ్చల్ ప్రాంతానికి సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నట్టుగా మహిళలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే విధంగా కనపడతా ఉంది. మరి వజ్రేష్ యాదవ్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి వజ్రేష్ యాదవ్ గారు గెలిపే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయన్నది అయితే ఇప్పుడు 30వ తారీఖున ఆ ఓటు హక్కును వినియోగించుకొని 3వ తారీఖున పోలింగ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అయితే తెలుస్తుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.